హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని వడ్లు మరియు మక్కల కొనుగోలు కేంద్రాలను పరిశీలించి రైతుల బాధలను అడిగి తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పుడు గవర్నమెంట్ ఏమన్నది 48 గంటల డబ్బులు ఇస్తామన్నది రైతులకు. 10 రోజులైనా డబ్బులు వస్తారు, 10 కాదు 15 రోజులైనా కూడా డబ్బులు వాళ్ళు మేడం ఒక్కటి సార్. వాళ్ళు 68% మిల్లు వాళ్ళు గవర్నమెంట్ తెచ్చుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నారంటే మీ ఎందుకు పట్టించలేరు, మాకు ఎందుకు తాళ్ళు పంపుతానండి. ఇప్పుడు రీసెంట్ ఒక బండి ఆగింది, నేను ఎప్పుడు అక్కడ కూడా సిద్ధంగా ఉన్నా. మీరు ఒక అడుగు వస్తే మీకు కూడా ఒక్కటి సార్, నన్ను కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక ఉద్యోగిని, మేము మిమ్మల్ని పర్సనల్ గా మాకు మాకు మీకు ఏం లేదు మేడం. పర్సనల్ గా ఒక్కొక్క వ్యక్తిని అడగండి. అంటే మీరు అంత ఆశ్రయితే నేను అసలు పెట్టా, నాకు తెలిసి అయితే కావాలంటే వాళ్ళకి హెల్ప్ కావాలన్నా కూడా మీ దగ్గరికి చేసుకునే రకం నేనైతే. మిమ్మల్ని తప్పు పడట్లేదు, మీ సిస్టమ్ ని తప్పు పడుతుంది. అదే సార్, మీ సిస్టమ్ ని తప్పు పడుతున్నాం తప్ప పర్సనల్ గా మీకు నాకేం లేదు. ఇక్కడ వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థనే తప్ప మిమ్మల్ని పర్సనల్ గా అంటే మాకేం వచ్చేది లేదు. మీ ఇంట్లో తీసుకుపోతున్నాను కండక్టర్ చూసిన, రే ఎందుకు ఎత్తుతలేవురా, కష్టపడి పండించినాం నాకు తెలియదారా అంటారా అంటారా. మీరు ఒక ఆఫీసర్ గా పక్క పెట్టి రైతు కుటుంబ సభ్యులైనా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ కూడా హుస్నాబాద్ మార్కెట్ లో జరుగుతున్న అవకతవకల గురించి రైతుల బాధలు తెలుసుకోవడం కోసం మార్కెట్ కు రావడం జరిగింది. ఈ రోజున మార్కెట్ లో పరిశీలించినప్పుడు, రైతులతో మాట్లాడినప్పుడు, రైతులు మంచి వడ్లను కూడా తీసుకొచ్చినా కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం, మిషన్లు పట్టండి లేకపోతే ఎండనివ్వండి ఎండబోయండి అని చెప్పేసి 12% ఉన్నా 11% ఉన్నా 9% ఉన్నా కూడా మళ్ళీ మళ్ళీ పట్టించేసి రైతులను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి చూసినాం. అదేవిధంగా బస్తా వెయిట్ బోన్ కూడా ఇంకొక 1 కిలో ఎక్స్ట్రా వాళ్ళకి పంపించడం మిల్లర్లకి, ఇది కూడా కరెక్ట్ కాదది. మేము సెక్రటరీ గారిని పిలిచి అడిగినప్పుడు నేను పరిశీలిస్తా అని చెప్తున్నారు. ఎంఎస్పి రేట్ అని పెట్టినప్పుడు, ఎంఎస్పిలో ఏదైనా లాస్ వచ్చినప్పుడు గవర్నమెంట్ భరాయించాలి తప్ప రైతును ముంచే పరిస్థితి ఇక్కడ ఉండకూడదు. కానీ గవర్నమెంట్ పట్టించుకోక వేరే వాళ్ళకి ఒప్పచెప్పి ఏజెన్సీల ద్వారా పర్చేజ్ చేసినప్పుడు మాకు రిజెక్ట్ అవుతున్నాయనే ఉద్దేశంతో వాళ్ళు కూడా దాన్ని పర్చేజ్ చేయకుండా రైతుల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు. అదేవిధంగా మక్కలు కూడా మార్కెట్ ఓపెన్ చేయడం జరిగింది. మార్కెట్ ఓపెన్ చేయకముందు 2021 నడిచిన మార్కెటు, మార్కెట్ ఓపెన్ చేసిన తర్వాత 1600-1700 వచ్చేసి వాళ్ళని ఎండ పోపించుకుంటూ వాళ్ళని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఈ గవర్నమెంట్ రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల్ని మోసం చేస్తూ రైతుల్ని ముంచుకుంటూ బతుకుతుంది తప్ప ఇంకోటి లేదు. దీనిపై హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ జిల్లాకు చెందిన గంగుల కమలాకర్ సివిల్ మినిస్టర్ గారు, సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.